గురుగారు నమస్కారం. నమస్తే. పిల్లి కళ్ళు ఉన్న వాళ్ళకి ఈ నిధులు నిక్షేపాలన్నీ కనిపిస్తాయి, వాళ్ళు చాలా అదృష్టవంతులు అంటారు, మరి నిజంగా అది నిజమంటారా, లేకపోతే దాని వెనక ఉన్న రహస్యం ఏంటి అసలు? పిల్లి కళ్ళు ఉన్నవారికి తొందరగా నిధులు నిక్షేపాలు, తర్వాత అంజనం, మనకు అంజనం అని చెప్తుంటారు, అంజనంలో చూస్తే వాళ్ళకి కనపడుతుంటారు. ఆ ఛాన్సెస్ 100% ఉన్నాయమ్మా. ఎందుకంటే కళలో పిల్లి కళ్ళు ఏంటంటే తొందరగా రాత్రులు లోపల ఉన్న వస్తువులు తొందరగా గుర్తుపట్టే అవకాశం ఎక్కువ ఉంది. అందుకని పిల్లిని నైట్ పూట కింగ్ అంటారు. ఉదయం పూట కన్నా నైట్ పూట దాని కళ్ళు బాగా ఏర్పడుతుంటాయి. పిల్లి కళ్ళు ఉన్న వాళ్ళు ఏంటంటే కంపల్సరిగా లోపల ఉన్నది ఏదైతే ఉందో వస్తువులు కనిపెట్టడం కానీ ఇలాంటి పాత్ర చాలా ఎక్కువగా ఉంది, చాలా అవకాశం కూడా ఉంది. ఎందుకంటే పిల్లి కళ్ళు అనేది తొందరగా రావు, జెనెటిక్గా కూడా కొంతమందికి వస్తుంటాయి. అలాంటి వాళ్ళకి ఇలాంటి పోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నాయి, చాలా నమ్మవచ్చు కూడా, నమ్మవచ్చు కూడా, ఇబ్బంది లేదు. అయితే వాళ్ళకి అన్ని కనిపిస్తాయి అంటారా, నిధులు నిక్షేపాలన్నీ? కొంతమందికి కేతు స్థానంలో ఉన్నవారికి, కేతు ప్రభావం ఉన్నవారికి కనపడతాయి. అందరికి పిల్లికల్లో ఉన్న వాళ్ళందరూ కనపడతాయి నేను చెప్పను, ఆ ప్రభావం ఉన్నవారికి తొందరగా కనపడుతుంటాయి, చాలా కనపడుతుంటాయి. నిధు నిక్షేపాలు కానీ, తర్వాత వాళ్ళకి ఇంకోటి చెప్పాలంటే ఏమైనా వస్తువులు పోయి అంజనం వేసి అంజనంలో చూడడం కానీ, అంజనం వేసిన తొందరగా కనపడడం కానీ, ఇలాంటి చాలా ఎక్కువ కనపడుతుంటాయి పిల్లి కళ్ళు ఉండడానికి. అంత అదృష్టంగా చెప్పవచ్చు అది. అంటే అదృష్టవంతులు అని అంటారు, ఏ రకంగా అదృష్టవంతులు అని చెప్పొచ్చు? ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏదన్నా విషయాన్ని తొందరగా గ్రహించడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళకి ఐ కాంటాక్ట్ చాలా బాగుంటుంది, వాళ్ళు ఏదైనా విజువల్స్ కూడా చాలా ఎక్కువగా చూస్తుంటారు. అందుకని పిల్లి కళ్ళు ఉన్న వాళ్ళు జయలలిత గారు అని ఏదో ఒక ఉండేది, జయలలిత గారు జయలక్ష్మి గారు మొత్తానికి ఒక యాటర్ ఒక ఉండేది, ఆమెకి పిల్లి కళ్ళు ఉంటాయి, అలా యాటర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ కళ్ళు ఏంటంటే సూక్ష్మ గ్రహాలు ఎక్కువగా పనపడుతుంటాయి, మనిషిని అట్రాక్టెడ్ కూడా తొందరగా చేయడానికి అవకాశం ఉంది. అంటే పిల్లి కళ్ళు వాళ్ళని తొందరగా చూడొద్దురా అంటుంటారు, వాళ్ళు అట్రాక్షన్ కూడా ఎక్కువ ఉండే అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి కంపల్సరిగా పిల్లి కళ్ళు ఉన్న వాళ్ళకి అది ఎక్కువ పవర్ కూడా చూపిస్తుంది. అంటే మీ వీడియో చూసిన తర్వాత చాలా మంది పిల్లి కళ్ళు ఉంటే అదృష్టం అంటున్నారు కదా అని చెప్పి మరి కాంటాక్ట్ లింక్స్ పెట్టుకుంటారేమో, మరి అలాంటి వాళ్ళకి అలాంటి అంటే మీరు ఏం చెప్తారు వాళ్ళు? 100% తప్పండి, పుట్టుకతో ఉన్నదాన్ని ఉంచండి, పుట్టుక లేనిదాన్ని మేము పెట్టుకుంటా ఉండడం తప్పు. న్యాచురల్ న్యాచురలే, న్యాచురల్ మించి మనం ఏదైనా చేద్దాం అనుకుంటే అది తప్పు. ప్రకృతి సిద్ధంగా దొరికింది, ప్రకృతి సిద్ధమే, మనకు పుట్టుకతో ఏది వచ్చిందో అదే ఉంచుకోవడం బెటర్. అంతేగాని మామూలుగా ఇవి పెట్టుకుంటే నాకు వచ్చే అంటే రావు, కాబట్టి అలాంటి అనేది తప్పు, తప్పు మార్గం, తప్పు కూడా. అంటే జెనెటిక్గా కూడా వస్తుంటాయి పిల్లి కళ్ళు 100% జెనెటిక్, అలాగనే రాకుండా కూడా ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు. వచ్చిన వాడు అదృష్టవంతుడు అంటున్నాను, అది కూడా కేతు ప్రభావం నుండి తొందరగా కనపడుతుంటాయి అంటున్నాను నేను. అంతేగాని వచ్చిన వాళ్ళందరికీ కనపడతాయని నేను ఎక్కడ మాట్లాడలేదు. శాస్త్ర ప్రకారంగా ఆ వచ్చే ఆ గ్రహస్థితులు ఉన్న వాళ్ళకి తొందరగా ఆ నిధు నిక్షేపాలు, తర్వాత వచ్చేసరికి వాళ్ళకి ఏదన్నా చూడడం ఇవి కానీ అన్నీ ఎక్కువగా ఉంటుంది, కరెక్ట్గా జరుగుతుంది అని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.